నాగజరా గారు మీరు చాలా అంటే ఎప్పటి నుంచో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది ఎప్పుడో మార్చిలో ఉగాది చేయాల్సింది వాయిదాలు వేసుకుంటే వచ్చారు అనుకున్నట్టుగా ఇచ్చేత తీరుతామన్నారు అనుకున్నట్టుగానే ఓకే స్టార్ట్ చేశారు పదిహేను రోజులు ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోద్ది కానీ టీడీపీ రేస్ చేస్తున్న పాయింట్ చూస్తూ ఉంటే లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే పూర్తిగా అవినీతి జరిగింది అది కూడా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి చేశారు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఎలా చూడాలి నిజంగా నిజంగా మీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి మూడు రకాల అవినీతి చేసే స్థలాలు పంపిణీ జరుగుతుందా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిసిపోతారు రాజకీయ నాయకుల్లో ఈ భారతదేశంలో అది అనేది జరగకూడదు అనే ఉద్దేశంతోనే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనికి అడ్డంకిగా మారి అడ్డంకిగా మారి కోర్టులో కేసులు లేసి ఆపటం తప్ప నడిసి ఇంకోటి ఇంకోటి కాదండి వాళ్ళ మీద జరిగినటువంటి అవినీతి ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు కానీ రాజధాని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మేము ఏ విధంగా తీసుకొచ్చి ఒక్కోటి ఒక్కొక్కటి కేసులు పెడుతున్నాం అలాగే మీరు కూడా కేసులు ఫైల్ చేయండి మీరు కూడా కేసులు ఫైల్ చేయండి నలభై ఒక్క మంది కాదు యాభై ఒక్క మంది అయినా కానీ నిజంగా నిజంగా మేము తప్పు అనేది చేసి ఉన్నట్లయితే నిజంగా మేము తప్పు చేసి ఉన్నట్లయితే కంపల్సరీ మేము దానికి శిక్షార్హులం అవుతాం సిబిఐ విచారణ చేయించమంటారా ఇమీడియట్లీ సిబిఐ వేసుకోండి నిజాయితీగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి పక్కనున్న తమిళనాడు కర్ణాటక ఒరిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కేరళ పాండిచ్చేరి మొన్న చూడండి పాండిచ్చేరి గారే స్వయంగా వచ్చి ఇంత అభివృద్ధి ఎక్కడా జరగలేదని చెప్పి మాట్లాడతాం అట్లాగే చూడండి ఒక నవనీత్ కౌర్ మహారాష్ట్ర అమరావతి ఈ అమరావతి కాదండి ఒక ఎంపీ గారు వచ్చి మాట్లాడతాం అట్లాగే ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు అట్లాగే ఇంకా వేరే మన చెప్పుకుంటూ పోతే ఒక్కళ్ళు కాదండి పివి సింధు గారు కానించి పీవీ సింధు గారు కానించి ఒక్కొక్కళ్ళు కాదండి అనేక మంది అనేక మంది ఇన్ఫోసిస్ సుధాగారేంటి వేరే వాళ్ళు ఏంటి మన అపోలో సంగీతారెడ్డి గారులండి మెర్లిన్ పిన్రో గారేంటి ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అండి ఎంతమంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభినందిస్తున్నారు ముప్పై లక్షల మంది మహిళలకండి ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉంటారండి కోటి ఇరవై లక్షల మంది ప్రజలకి ఐదుకు నాలుగు కోట్ల ఎనభై లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మందికి ఉండటానికి ఇల్లు వాళ్ళ చిరకాల కోరిక దాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు మెచ్చుకునేది పోయి ఈ విధంగా అనేది చాలా తప్పుగా ఉందండి ఒకసారి ఆలోచించి పది లక్షల ఇళ్ళ స్థలాన్ని యాభై లక్షలు కొనుగోలు చేసి మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారు అనేది అవినీతి అనేది ఎక్కడా జరగలేదండి అవినీతి అనేది ఎక్కడా జరగలేదండి మా మేనిఫెస్టోలో పెట్టినట్టు మాది భగవద్గీత భగవద్గీతలో తప్పు ఉంటే ఎలా తప్పుడు భగవద్గీత అంటారో అట్లాగే మేము తప్పు చేస్తే మేము తప్పు అని మాట్లాడటానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒక బురద జగన్ గారి మీద జగన్ గారు చేసే మంచి పనుల మీద మీరు జల్లాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు అందుకే ఇవాళ మాట్లాడుతున్నారండి అంటే ఇద్దరు ఒకటే మాట చెప్పారు లోకేష్ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ దమ్ముంటే దీని మీద సిబిఐ విచారణ జరిపించండి అని ఎందుకంటే ఉన్నది మీరే కాబట్టి సిబిఐ విచారణకు డిమాండ్ చేయండి మీరే కేంద్రంతో చెప్పండి అని నిజంగా అవన్నీ జరగపోతే చేయించవచ్చు కదా రాజధాని భూముల విషయంలోనూ అట్లాగే ఈఎస్ఐ ఈఎస్ఐ కుంభకోణాల్లోనూ అనేక కుంభకోణాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేక విధాలుగా మీకు ప్రమేయం ఉందనేది సిబిసిఐడి కానించి వేసిన సిట్ కానించి సిబిఐ కానించి రేపు అన్నీ తెలిసి మీకు శిక్షలు పడే రోజుల దగ్గరలో ఉన్నాయండి మీరు మాట్లాడితే మీ మాటలని ఒక అవినీతి పరులు అనేక కేసుల్లో కుంభకోణాల్లో ఉన్నవాళ్ళు మీరు మాట్లాడితే ఇనేంత అవకాశం లేదు అంత అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఎక్కడ తెస్తున్నాడో ఎలా చేస్తున్నాడో కానీ అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క విషయంలో కూడా దూసుకుపోతున్నాడు మహిళలకి ఇవాళ ముప్పై లక్షల ఇళ్ళు ఏర్పాటు చేయటం అనేది వాళ్ళ చిరకాల కోరిక ముప్పై మూడు పర్సెంటు రిజర్వేషన్ ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జాతీయ పార్టీలే పక్కన పెట్టేస్తే ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకిచ్చి మగవాళ్ళందరినీ పక్కన పెట్టి ఆడవాళ్ళకి స్వతంత్రత కలిగించి చక్కగా వాళ్ళ చేత పరిపాలన కాణించి ఇళ్ళు కాణించి అభివృద్ధి కానించి ఇండిపెండెంట్గా వాళ్ళకొక వ్యవస్థ ఉండాలి వాళ్ళకొక పద్ధతి ఉండాలి వాళ్ళు శక్తితో పెరగాలనే ఆలోచనతో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాం మన తల్లుల్ని మన చెల్లుల్ని మన అక్కల్ని అందరినీ గౌరవించి మనం ఇవ్వాల్సింది ఆస్తిలో వాటాయమ్మంటే అంటే ఒక అన్న ఒక చెల్లెలికి ఇవ్వటం ఎక్కడ పులివెందుల్లో పుట్టాడో మహానుభావుడు ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రతి చెల్లికి ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ఇవాళ ఇంతమందికి ఇన్ని పథకాలు పెట్టి ఇల్లు ఇల్లు అనే చిరకాల కోరిక తీరుస్తున్నాడంటే మెచ్చుకునేది పోయి ఈ విధంగా మీరు అవినీతి అది ఇది మీరు ఎందుకు మాట్లాడరు సార్ మీకు పది ఛానళ్ళు ఉన్నాయి మీరు ఏదైనా తిడతారు ఏదైనా అంటారు నలభై ఒక్క మంది అవినీతికి పాల్పడ్డారని డైరెక్ట్గా చెప్తున్నారు ఆయన లోకేష్ గారు గౌరవనీయులైన ఏ ఎంక్వైరీ లోకేష్ గారు అచ్చెనాయుడు గారు చాలా మంచివారండి వాళ్ళిద్దరి గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అందుకే వారిద్దరిని ఎక్కడ పెట్టాలో పెట్టారంటే మంగళగిరిలోనేమో పాపం మా లడ్డూ బాబు నేను ఈయనేమో అక్కడ మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ చేయించుకోండి మీకు ప్రతి ప్రతి సంస్థలోనూ మీ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళతోనే ఎంక్వైరీ చేయించుకోండి మేము దేనికైనా సిద్ధమండి మాకు ప్రజల అభివృద్ధి ముఖ్యం నలభై ఒక్క మంది కాదు నలుగురు కూడా అవినీతి చెయ్యలేదు ఇది నిర్ధారణ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళకు కూడా మీరు తినొద్దు అవినీతి చెయ్యొద్దు అని చెప్పి మూతులకి ప్లాస్టర్లు వేయిస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కళ్ళ పాతికి ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకునే ఎమ్మెల్యే కూడా ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూర్చున్నారు గ్రామ వాలంటీర్లు వెళ్ళి ఇళ్లకాడ పథకాలు అమలు చేస్తున్నారు సెకండ్ కేటర్కిను ఎమ్మెల్యేలకి ఎంపీటీసీలు జడ్పీటీసీలకి వీళ్ళందరికీ పనులన్నీ ఏమైనా ఉన్నాయండి మాకు మీరు అనుభవించారు ఆ రోజున జన్మభూమి కమిటీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు ఏం చెప్తే అది టీడీపీలో గౌరవనీయులైన కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి మీరు చెయ్యండి వాళ్ళు చెప్పినట్టు ఏనండి అని చెప్పి మీరు చెప్పారు మా ఎం మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు చూశారుగా ఐఏఎస్ ఐపిఎస్ మీటింగ్ పెట్టి ఏం చెప్పాడో చూశారు కదా ఒక్క ఎమ్మెల్యే రెండు లక్షల మంది జనాభాతో గెలిచిన ఎమ్మెల్యే వచ్చి అడిగిన మీరు చెయ్యొద్దు అది మా ఎమ్మెల్యే అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను చూసుకుంటా అవినీతి రహిత పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి వాళ్ళ మీరు తినొద్దు మీ ఫోటోతో పాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి దానికి జవాబుదారిగా మీరు ఉండాలని ఆ రోజు చెప్పి అదే విధమైన పథకం జరుగుతుంది ఎక్కడన్నా చిన్న చితగా అవినీతి పనులు జరిగితే దాన్ని కూడా ఖండించి ఆ ఎమ్మెల్యే ఎంపీలను కూడా పక్కన పెట్టిన సంఘటనలు మనం చూసాం మాకు ఎవరైనా ఒకటేనండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తాడిపత్రిలో జరిగిన విషయానికే ఒక ఎమ్మెల్యే మీద నాలుగు కేసులు కట్టించి నువ్వు చేసింది తప్పే నోరుముసి కూర్చోవాలి మనకి ప్రశాంతమైన ప్రజల అభివృద్ధి కావాలి కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు అని చెప్పి డైరెక్ట్గా చెప్పి పెద్దారెడ్డి అనే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారి మీద ఆయన పిల్లల మీద కూడా కేసులు కట్టించిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా ఒక ఏసీపీ ఒక సిఐని దళితుల్ని మాట్లాడారని చెప్పి కేసులు కట్టి జైలుకి పంపించిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా ఏ మీ ప్రభుత్వంలో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఒక ఒక ఎంఆర్ఓని ఇలా అనేక సంఘటనలు అనేక మంది అధికారులు కొట్టినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు కానీ నాగేశ్వరావు గారు ఇక్కడ చాలా కించపరిచే వ్యాఖ్య అనుకోవాలో లేదంటే పేదలను కించపరిచారో లేదంటే మీ ప్రభుత్వ నిర్ణయాలను కించపరిచారో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడే మరుగుదొడ్డి ఆ స్థలం అంత లేదు మీరు ఇచ్చింది అనేది అంటే మీరు ఇచ్చిన ఆ సెంటు సెంటున్నర భూముల మీద అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి అసలు అది అవునండి మరుగుదొడ్డి అంత లేదండి అచ్చునాయుడు గారు నిజంగానే అందరూ అలాంటి కాలకేయుడు అలాంటి టిట్ల లాంటి విలన్స్ ఉండరండి అంత భారీ విగ్రహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో జనాభా తక్కువండి పాత రోజుల్లో ఉండేవాళ్ళు ఇవాళ పేద ప్రజలకు ఇచ్చినటువంటి పవిత్రమైన ఇల్లు అనేటటువంటి ఆశయాన్ని మరుగుదొడ్డుతో మీరు పోలుస్తున్నారంటే ఈ పేద ప్రజలు మీకు ఓట్లు వేయకోకుండా టీడీపీని పక్కన పెట్టారని ఎంత కక్షతో ఉన్నారో ఇప్పుడు వరకు కూడా కోర్టులో కేసు మీకు నచ్చిన జడ్జీలతో మీరు కేసులు ఆపించి ఇళ్ళు ఇవ్వకోకుండా ఆపించి ఇవాళ అయినప్పటికి కూడా వేరే వెసులుబాటు చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేసి హీరో అయ్యేసరికి మరుగుదొడ్డు అంటారు బాత్రూమ్ అంటారు ఇంకా పబ్లిక్ లెవెల్ లెట్రిన్స్ కూడా అని కూడా అంటారు మీరు లెటర్న్స్ అని కూడా అంటారండి మీరు మీరు ఏదైనా అంటారని సిద్ధం అవే పేద ప్రజలవే మీ అంత ఉన్నతంగా ఉన్నోళ్ళు కాదు ఆ పేద ప్రజలకే ఒక దేవాలయం లాంటి దేవాలయం లాంటి ఐదుగురు ఆరుగురు ఉండే విధంగా ఇవాళ మీరు ఆ రోజు ఎన్ని గజాల్లో కట్టించారు ఇవాళ ఎన్ని గజాల్లో కట్టిస్తున్నాం అనేది ఒక్కసారి మీరు చూసుకోండి మేము కట్టించే ఇళ్ళే ఇది కూడా రూపాయికే మీకు రిజిస్ట్రేషన్ కావాలా చంద్రబాబు గారు చెప్పినట్టు మీకు ఏడు లక్షల యాభై వేల్లో మీరు ఆ విధంగా మీరు కడతారా లేదు మేము కట్టించిస్తాం మీరు తీసుకోండి అమ్మా మీరు ఉండండి చాలు మీకు మంచినీళ్ళు కానించి వాటర్ ట్యాంక్స్ మీకు స్కూల్స్ కానించి మెడికల్ ఆఫీస్ కానించి మెడికల్ హాస్పిటల్ కానించి అన్నీ కూడా బస్సులు కానించి అన్నీ ఏ టు జెడ్ ఇది ఒక వైఎస్ఆర్ నగర్ లాగా వైఎస్ఆర్ పురంలాగా వైఎస్ఆర్ గ్రామం లాగా మీకు నేను ఏర్పాటు చేసి పెడతానని ఆయన ఊరుకు దూరంగా ఇచ్చినా కానీ ఆ దూరాన్ని తగ్గించడానికి బస్ ఫెసిలిటీస్తో సహా ప్రతి ఒక్క ఫెసిలిటీ స్కూలు వైద్యం విద్య అన్నీ కూడా ప్రజల దగ్గరికే ప్రజల దగ్గరికే పాలన చూడండి గ్రామ సచివాలయాలతో పాపం ఈ గ్రామ వాలంటీర్లు కూడా ఎంత కష్టపడి గౌరవనీయులైన జగన్ గారు అయ్యా ఇది పబ్లిక్ ఒపీనియన్ గ్రామ వాలంటీర్ల ఒపీనియన్ చెప్పకూడదు కానీ చెప్తున్నా అండి గ్రామ వాలంటీర్ల శాలరీలు కూడా కొంచెం పెంచండి సార్ వాళ్ళకి అత్యధిక భారం వేసేశారు సార్ దయచేసి ఇది ఒక్కటి కూడా చూడండి సార్ చెప్పండి సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి